మనుష్య జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఆ ప్రేమను ఇక్కడ నిలబడ్డ నేను వర్ణించలేను ఒకవేళ నేను వర్ణించినా మీరు అర్థం కూడా చేసుకోలేరు ఈ భూమి మీద మనం ఏదైనా అర్థం చేసుకోలేనిది ఉన్నది అని అంటే అది ఒకటే క్రీస్తు ప్రేమ నా జీవితంలో రక్షణ పొందిన ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ప్రతి అడుగు గమనిస్తూ ఉంటే ఎన్నోసార్లు దేవుణ్ణి విసిగించిన సందర్భాలు ఎన్నోసార్లు దేవుణ్ణి బాధ పెట్టిన ఉన్నాయి ఎన్నిసార్లు ఆయన్ని బాధ పెట్టినా ఎన్నిసార్లు ఆయన్ని దుఃఖపెట్టినా ఆయన పాద సన్నిధికి వెళ్ళి దేవా నేను తప్పు చేశాను దయతో నన్ను క్షమించవా అని ఎప్పుడైతే ఆయన్ని అడిగానో అడిగిన వెంటనే నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమ దోషాలను తుడిచిపెట్టి ఉన్నాను ఇక ఎన్నటికీ కూడా వాటిని జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు చాలా ఆశ్చర్యం మీరు గమనించండి మనం మన జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో ఒకరికి బాధ కలిగించే పని చేశామనుకోండి మర్చిపోతారా మనం మర్చిపోతామా వాళ్ళైనా చావాలి లేదా మనమైనా చావాలి మనం చచ్చిందాక కూడా వాళ్ళు చేసిన కీడు మనకు గుర్తుంటానే ఉంటది ఎంత మర్చిపోదామన్నా మర్చిపోవడం మన వల్ల కాదు అది గుర్తుంటానే ఉంటది కానీ క్రీస్తు ప్రేమ చూడండి మనం క్షమించాయా అని ఒక్కసారి అడిగిన వెంటనే నేను క్షమించాను ఇక నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు ఎంత గొప్ప ప్రేమ దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఆదాము మోసపరచబడలేదు కానీ హవ మోసపరచబడి అపరాధములో పడినం ఏంటి ఆదాము మోసపరచబడలేదు హవ మోసపరచబడి అపరాధంలో పడినం ఈ సందర్భం మనకి తెలుసు ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాన్ని దేవుడు ఉంచాడు అయితే దేవుడు చెప్పాడు ఈ తోట చెట్లలో మీరు దేన్నైనా తినొచ్చు కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు ఒకసారి స్తోత్రం చెప్పండి అయితే సాతాను చెప్పిన మాటలు హవ్వ వినది మీరు ఈ పండు తింటే చచ్చిపోతారా చావనే చావరు దేవుడు అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు ఈ పండుగనుక మీరు తిన్నారనుకో దేవదూతల్లాగా అయిపోతారు చావులేని మనుషులు అయిపోతారు ఆ దేవుడు లాంటి స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు నేను చెప్పేది నిజం హవ్వ ఓ అవ్వవు నేను చెప్పేది నిజం ఆ పండు తిన్నావనుకో నీ జీవితం మారిపోద్ది ఆయన మాటలు వినొద్దు అది తింటే మీరు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతారని ఆ మాట చెప్పాడు అవునా నిజమా నాకు మొదటి నుండే డౌట్గా ఉంది ఏంది నాకు మొదటి నుండి ఎప్పుడైతే తినొద్దు అన్నాడో అప్పటి నుండే డౌట్గా ఉంది ఎందుకు తినొద్దు అన్నాడా సరే తినొద్దంటే ఎందుకు తినొద్దు చెప్పాలి కదా చెప్పకుండా తింటే చస్తారని చెప్పేశాడు ఒకటే మాట ఇంత ఆశీర్వాదం దీని వెనక దాగి ఉందా అని దగ్గరికి వెళ్ళి పండు కోసుకొని తినేసింది ఇప్పుడు ఆవ పండు తినింది పళ్ళు తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడా లేదా చెప్పండి తిన్నాడు మరి ఇప్పుడు ఆదాము కూడా మోసపోయినట్టా కాదా మోసపోయినట్టే కాదా మోసపోయాడు అన్న వాళ్ళు చేతి లేచండి అప్పు చాలా మంచి తప్పు లేఖనం ఒప్పుకో దానికి లేఖనం అంటుంది ఆదాము మోసపరచబడ్ల హవ్వ మోసపరచబడి అపరాధంలో పడింది ఈరోజు మీరందరూ అందరూ ఆదాము కూడా మోసపోయాడా అని చేతులేచ్చారు కానీ తప్పది ఆదాముకి తెలిసి 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 తెలిసే ఆ పండు తిన్నాడు కారణం ఏంటో మీరు చెప్తారా మోసపరచబడ్ల తింటే చస్తామని తెలుసు తింటే దేవునికి దూరం అవుతామని తెలుసు తింటే శాపగ్రస్తులం అయిపోతామని కూడా ఆదాముకి తెలుసు అయినా హవదై ఇదిగో ఈ పళ్ళు తిను అని ఎప్పుడైతే చెప్పిందో ఆదాము అడిగాడు నువ్వు తిన్నావా పండు దేవుడు వద్దన్న పని నువ్వు చేసావుగా తిన్నానయ్యా నువ్వు కూడా తిను బాగున్నాయి నేను చెప్పిన మాట విను మన సాతాను వారు చెప్పారు ఎవరు మన సాధనవారు నా ఫ్రెండ్ చాలా నాకు దోస్తు చెప్పింది ఏమంటే ఈ పండు తింటే మీరు దేవతల్లాగా అయిపోతారని చెప్పింది దేవుడు మనం దేవతల్లాగా అవ్వకూడదని ఆయనకు ఆ పని ఇష్టం లేక తింటే చస్తారని చెప్పారు నేను చెప్పిన మాట విని ఈ పండు తినంటే ఆదాము ఆహా దేవతలాగా అయిపోతామా దేవుడి స్థానంలోకి వెళ్ళిపోతామా అట్లయి తీసుకురా తిందామని తిన్నలా అట్లా మోసపోయేదిలా ఆదాము అన్ని తెలుసు ఆదాముకి అయితే ఎందుకు ఆదాము తెలిసి తెలిసి తప్పు చేశాడని నేను చెప్పనా తెలిసి తెలిసి ఎందుకు ఆ పండు తిన్నాడో నేను చెప్పనా లేఖనం ఏమని చెప్తుంది అనంటే ఆదాము మోసపరచబడ్ల హవ్వ మోసపరచబడి అపరాధంలో పడింది అయితే ఆదాం ఎందుకు తిన్నాడు ఆదాం ఎందుకు తప్పు చేశాడు అనంటే ఆదాముకి హవ్వ అంటే చాలా ఇష్టం ఏంటి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆదాముకి హవ్వ అంటే చాలా ఇష్టం హవ్వని ఆదాము చాలా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడో తెలుసా తన ప్రాణాన్ని కూడా అవసరమైతే ఆమెకి ఇచ్చేసేటంత ప్రేమ ఆదాములో ఉంది హవ్వ మీద తనకొకటి తెలుసు ఈరోజు ఈమె నా దగ్గరికి పండ్లు తీసుకొని వచ్చింది ఆమె తినింది ఒకవేళ నేను బుద్ధి తక్కువదానా దేవుడొద్దని పని ఎందుకు చేశావు దౌర్భాగ్యాల నా నుంచి పో అంటే ఆమె ఓ వెళ్ళిపోయేది సాయంత్రం వేళ దేవుడు వచ్చేవాడు చల్లని వేళ సాయంకాలపు వేళ దేవుడు వచ్చేవాడు వచ్చి అదమ్మా అని పిలిస్తే వచ్చేవాడు హవేది ఆమె నీ ముందుకు ఎందుకు వచ్చిందయ్యా దక్కు పని పనిచేసింది నువ్వు తినొద్దన్న పండ్లు తినింది అందుకే అది అక్కడక్కడ చెట్లు చాటం దాముకుంది దౌర్భాగ్యరాలు అని అంటే ఆ పని చేసిందా అలా అయితే హవ్వం తీసుకెళ్ళి ఈ తోటలో నుండి బయటికి నెట్టివేసి ఆమె మీదకి శాపాన్ని రప్పించి ఆమెను చంపివేసి నీకు మరొక అందమైన సుందరివతమైన ఒక స్త్రీని నేను తయారు చేసి ఇస్తాలే అని అనడా 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 ఏమండి ఏం న్యాయం అండి ఒక భార్య తప్పు చేసి విడాకులు ఇస్తే ఇంకో పెళ్ళి చేసుకోరు చేసుకోవట్లా మరి అండ్రా అంటాడు ఏంటి అండ్ర మీరు దేవుడు ఇప్పుడు ఆమె పండు తిని తప్పు చేసింది ఆమెను ఏదైనా తోటను లెట్టి వేసేవాడు ఇప్పుడు ఆయనకి ఏమి లేదు భార్య లేదు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కాబట్టి మరొక స్త్రీ అవసరమా కాదా ఇప్పుడు ఆ పని చేస్తే ఆదాముకి మరొక స్త్రీని దేవుడు ఏర్పరిచేవాడు కదా తాను పాపం చేసేవాడు కాదు కదా చక్కగా ఏదైనా తోటలో యుగయుగాలు బ్రతికేవాడు కదా చావులేని జీవితాన్ని ఆదాము జీవించేవాడు కదా ఇవన్నీ ఆదాముకు తెలియదని మీరు అనుకుంటారు ఆదాముకు తెలుసు అయితే ఆదాము ఒక ఆలోచన చేసుకున్నాడు నేను గనక ఇప్పుడు ఈమె తెచ్చిన పండ్లు తినకపోతే ఏమ చేసిన తప్పులో నేను కూడా పాలి భాగోస్సు కాకపోతే ఖచ్చితంగా దేవుడు ఏమని శిక్షించి పాతాళానికి పంపేస్తాడు అయితే దేవుడు ప్రేమ కలిగినవాడు ఆమె ఒక్కటే తప్పు చేస్తే ఆయన ఏమీ చేయలేడు ఆమెను పంపించి నాకు మరొక స్త్రీని ఇస్తాడు అయితే నేను కూడా ఆమె చేసిన తప్పులో పాలి బాగా వస్తున్నాయి నేను కూడా తప్పు చేశానే అనుకో వస్తాడు ఏంటి ఆదాము అంటాడు అయ్యా తప్పు చేశామయ్యా నువ్వు తిన్నావా ముందు మీ ఆవిడ తినిందా ఇవన్నీ అడిగేదేమి ఉండదు నన్నే అడుగుతాడు ఎందుకంటే మొదట పుట్టించబడింది నేనే కాబట్టి ఆదాము ఆలోచన చేసుకున్నాడు దేవుడు వచ్చి అడిగాడు ఆదాం ఆలోచన ఏంటంటే మేమిద్దరం తప్పు చేశాం కాబట్టి మా ఇద్దరిని బయటికి తీసుకొచ్చే మార్గము ఏదో ఒకటి ఆ తండ్రి ఖచ్చితంగా వేస్తాడు ఆమె తప్పు చేసింది ఆమె తప్పులో ఈయన కూడా పాలి బాగస్థుడు అవడం ద్వారా ఇద్దరిని బయటికి పంపించి వేసి ఆ ఇద్దరికి బదులుగా ఒక గొర్రె పిల్లని వధించి రక్తాన్ని చిందించి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు అన్నట్లుగా మనం చూస్తాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా ఆదాము చాలా తెలివైన వాడండి బుద్ధి తక్కువడు కాదు జ్ఞానహీనుడు కాదు చాలా మేధావి తాను ప్రేమించిన తన భార్యను సంపాదించుకోవడం కోసం తాను కూడా పాపంలోనికి అడుగుపెట్టి మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది ఇది ఎందుకు చెప్పానో తెలుసా మొదటి ఆదాం అయితే ఆ పని చేశాడు కడపటి ఆదాం గురించి ఒకసారి ఆలోచించండి వధువు సంఘంగా మనం అందరం ఉన్నాం మనమందరం దేవుడు చెయ్యొద్దు అన్న పనులు చేసి పాపంలో పడితే ఆయన కూడా భూమి మీదకొచ్చి ఎక్కడైనా తప్పు చేశాడాయన ఎక్కడైనా పాపం చేశాడాయన కానీ లేఖనాల ప్రకారం ఆయన కూడా పాపిగా మార్చబడ్డాడు ఆయన కూడా మన అపరాధంలోనికి అడుగు పెట్టాడు ఆయన కూడా మన పాపంలోనికి అడుగు పెట్టి మన పాపాలు ఆయన మీద వేసుకొని పాప క్షమాపణ నిమిత్తం ఈ కలువరిగిరిలో మూడు మ్రేకుల మధ్య ప్రాణాన్ని పెట్టి ఈ సంఘానికి విమోచన మార్గాన్ని కలుగు చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా కడపటి ఆదాము చేసిన ప మొదటి ఆదాము చేసిన పనే కడపటి ఆదాము కూడా జరిగించాడు ఆ మొదటి ఆదాము హవలు కడపటి ఆదాము హవకి సాదృశ్యంగా ఉన్నారు అర్థమైందా నేను చెప్పింది మీకు అర్థమైందా అయ్యా అన్నలు స్తోత్రం చెప్పండి అంటే ఆదాము మోసపరచబల్ల హవ్వ మోసపరచబడి పాపంలో పడితే తెలిసి తెలిసి ఆమెను బయటికి తీసుకొని రావడం కోసమై ఆదాము కూడా పాపంలోనికి అడుగు పెట్టినట్టుగా మన ప్రభువేమి సాతాను చేత మోసపోలా మన ప్రభువేమి సాతాను మాయలలో చిక్కుకొని పోవల వాడొచ్చి రకరకాలుగా శోధిస్తే రకరకాలుగా పాపంలోనికి లాగితే ఎక్కడా కూడా వాడి మాటలకు లోబడకుండా భూమి మీద పాపము చేయకుండా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒకడు యేసు అయినా సరే ఆయన పాపిగా మార్చబడి కలువరిగిరిలో ప్రాణం పెట్టాడు కారణం నిన్ను నన్ను మనందరినీ విమోచించడం కోసమై ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనది ఎంత గొప్ప త్యాగమండి ఆయనది ఆయన ప్రేమను నేను వర్ణించలేను దేవుని ప్రేమ చాలా ఉన్నతమైంది ఆయన ప్రేమకు ఎల్లలు లేవు అగాధ సముద్రాలు ఆయన ప్రేమను ఆర్పజాలవట మరణము కంటే బలమైనది ఆయన ప్రేమ సోదరా సోదరి ఆదాము హవల జీవితంలో ఒక ఉద్దంతం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆదాం మోసపోలా ఆదా ఏదో సాదాన్ని చెప్పిన మాటలకు మోసపోయి ఆ పని చేయలా హవ్వను విడిపించుకోవడం కోసమై హవ్వకి విమోచన మార్గాన్ని కల్పించడం కోసమై తాను కూడా అపరాధంలో అడుగు పెట్టి మరరాన్ని రుచి చూచినట్లుగా ప్రభువు కూడా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి ఉండకపోతే ఈరోజు ఈ తరం గతించిపోయేది ఈ మానవ జాతి లయమైపోయేది తెలుసా మరొక కొత్త సృష్టి దేవుడు చేసుకునేవాడు తండ్రి మరొక కొత్త నూతన జనాంగాన్ని పుట్టించి ఉండేవాడు నీకు తెలుసా కానీ మన ప్రాణ ప్రియుడైన ఏసయ్య మాత్రం దానికి ఒప్పుకోలేదు నా బిడ్డలు నా చేతులతో చేసుకున్న నా ముద్దు బిడ్డలు ఈ తరం గతించిపోవడానికి వీల్లేదు ఈ జాతి నశించిపోవడానికి వీల్లేదు అవసరమైతే వారు చేసిన పాపములోనికి నేను అడుగు పెట్టి వారి పాపాలు నా భుజాన వేసుకొని వారందరినీ విడిపించుకుంటాను తండ్రి అని తండ్రికి అడ్డు వెళ్ళి మనమందరము చేసిన పాపాలు ఆయన భుజాన వేసుకొని ఆ ఘోర శిలువలో ఘోర శ్రమలు పొందిన ప్రభు తాను ప్రాణం పెడుతున్నాడే గాని బాధించబడుతున్నాడే గాని రక్తము చెందుతూనే ఉంది కానీ ఆయన కనుల ఎదుట ఆయన హృదయంలో ఒక సంతోషము ఆయన హృదయంలో ఒక ఆనందము ఎందుకో తెలుసా ఇదిగో ఈ నా ప్రజలందరూ కూడా విడిపించబడబోతూ ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా సాతాను కబంద హస్తాల్లో నుండి బయటకు రాబోతున్నారు వీరి విడుదల కోసమే నేను ఎంత శ్రమైనా పొందుతాను వీరి రక్షణ కోసమే నిన్ను ఎంత చిత్రవదనైనా అనుభవిస్తానని ఆ గాయాల మధ్యలో ఆ కొరడాల దెబ్బల మధ్యలో ప్రభు నిన్ను చూశాడు ప్రభు నన్ను చూశాడు నిన్ను నన్ను చూసి ఆయన ఎంతో సంతోషపడి హృదయంలో ఆనందిస్తూ శరీరాన్ని తనను బాధించుచున్న వారికి అప్పచెప్పాడు లేకపోతే ఈరోజు ఈ తరం ఈ ఆదాము హవల నుండి వచ్చిన ఈ మానవ జనాంగం భూమి మీద ఉండేది కాదు ఎప్పుడో ఈ తరం లయమైపోయి మరొక నూతన సృష్టి భూమి మీదకి వచ్చేది అయితే క్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టడం ద్వారా మనమందరం ఈరోజు విమోచింపబడి పరిశుద్ధపరచబడి వధువు సంగమై దేవుని సన్నిధిలో యుగ యుగాలు ఆయనతో కూడా ఉండి విశ్వాన్ని ఏలే గొప్ప భాగ్యాన్ని మనకి ప్రభువు కలిగించాడు